हाय अंडी नमस्ते वेलकम बैक अन्नास होम किचन मन किचन कृष्णाष्टमी स्पेशल गा पोहा लड्डू एला रेडी चेसुकोवालो वीडियो चूडंडी। కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ఈ లడ్డూని చేసి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు। 10-10 నిమిషాల్లో టేస్టీగా ఈ కొబ్బరి పోహా లడ్డూని ఈజీగా రెడీ చేసుకోవచ్చు। దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా। ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి। అటుకులను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3-4 నిమిషాల వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోండి। అలాగే కొంచెం కలర్ కూడా మారుతుంది చూడండి। ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి। అటుకులు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ లో వేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు అదే పాన్ లో 2 కప్పుల వరకు డ్రై కోకోనట్ పౌడర్ వేసి బాగా రోస్ట్ చేసుకోండి। ఇలా లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇలా చక్కగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి। ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని బౌల్ లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి। అదే మిక్సీ జార్ లో ఫ్రై చేసిన కొబ్బరి తురుము అలాగే గ్రీట్ చేసుకున్న ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోండి। చూడండి ఇలా మిక్సీ పట్టించుకోండి। ఇప్పుడు మిక్సీ పెట్టిన బెల్లం మిశ్రమాన్ని అటుకుల పొడిలో వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। బెల్లం తో బాగా కలిసేలా అటుకుల పొడిని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి। నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమంలో వేసుకోండి। వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి। నెయ్యితో కాకుండా పాలతోను కూడా చేసుకోవచ్చండి। పాలు మనం కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా వేసుకొని లడ్డూల్లా చుట్టుకోవచ్చు। ఇలా నెయ్యితో చేసుకుంటే గనక మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు। ఇన్స్టెంట్ గా మీకు అప్పటికప్పుడు తినాలి అంటే పాలతో చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి చూడండి। ఇలా రౌండ్ గా లడ్డూ షేప్ లా చుట్టుకోండి, చాలా బాగా వస్తుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇదే విధంగా అన్నిటిని కూడా లడ్డూ షేప్ లా రౌండ్ గా చుట్టుకోండి। తొందరగా ఇలా స్వీట్ తినాలి అనిపిస్తే 10 నిమిషాల్లో ఇలా పోహా లడ్డూని రెడీ చేసుకోవచ్చు। ఇది కృష్ణుడికి ఇష్టమైన పోహా లడ్డూ రెడీ అయిపోయింది। కృష్ణ జన్మాష్టమికి స్పెషల్ గా ఈ లడ్డూని రెడీ చేసి నైవేద్యంగా పెట్టుకోండి। ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి। ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి। మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।